గజల్ సదస్సు గుడివాడలో జరిగింది. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారిది. అప్పుడు వారికి చూపించిన గజల్ బాగుందని అన్నారు, అందుకనే ధైర్యంతో మీకు వినిపించాలనుకుంటున్నాను. శబరి చూసి శభాషణే ఫలమేది దొరకలేదు, సుమతి మించి పతి సేవకు రుజువేది దొరకలేదు. శబరి చూసి శభాషణే ఫలమేది దొరకలేదు, సుమతి మించి పతి సేవకు రుజువేది దొరకలేదు. లవకుశులను భర్త కొసగి తల్లి వడిని చేరే సీత, తరుణిలాగ తెగువ చూపు తరుణిలాగ తెగువ చూపు తీరేది దొరకలేదు. కినుక తోటి మొగుడినొక్క తాపు తన్నె సత్యభామ, ఆమెలాగా అలిగే ఒక క్షణమేది దొరకలేదు. హరిని తూచే ఒక్క తులసి దళము తోటి రుక్మిణమ్మ, సతతమలా మది గెలిచే సులువేది దొరకలేదు. పండు వంటి పసిబాలుని నది నదిలెను కుంతి మాత, అరే కన్యకంతకంటే దారేది దొరకలేదు. పాలకడలి మదీంపగ జనించెను మహాలక్ష్మి, సిరుల తల్లి మా కొలదను గృహమేది దొరకలేదు. రాధికల మాధవుడిని ప్రేమించే పడతి లేదు, ఆమె హృదిన అతడు లేని చోటేది దొరకలేదు. శబరి చూసి శభాషణే ఫలమేది దొరకలేదు, సుమతి మించి పతి సేవకు రుజువేది దొరకలేదు. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారండి. మాకైతే గజల్ పరిభాషలో పాడడం అనేది కిరణ్ భాయ్ గారు చెప్తారు, కానీ చాలా చక్కగా పాడారు. ఇంకా మేడం గారు ఒకసారి మీరు కిరణ్ భాయ్ గారు రాధిక గారికి చిన్న సమీక్ష అందిస్తే ఆనందంగా ఉంటుంది. కిరణ్ భాయ్ గారు, జ్యోతిమయ్య గారా? ఎవరండి మీరు? జ్యోతిర్మయ్య గారు. సారీ, జ్యోతిర్మయ్య గారు ఉన్నారండి. మేడం గారు మీరు చెప్పండి. జ్యోతిర్మయ్య గారు ఉన్నారా? అన్మ్యూట్ చేయలే. అన్మ్యూట్ చేసుకోండి. రాధిక రాణి నాకు చాలా కాలంగా పరిచయము. నమస్తే అమ్మా. చాలా సంతోషం. అంటే తను చాలా చిన్న కథలు, బాలల కథలు, అలాగే కవిత్వము చాలా అనేక ప్రక్రియల్లో చాలా రాణించిన రాధిక రాణి ఇవాళ గజల్ కూడా పట్టుకొని ఇక్కడికి కనిపించడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు విజయవాడలో సదస్సులో కూడా పాల్గొని చాలా యాక్టివ్గా తన ఆ రోజు అన్ని సెషన్స్ విని చక్కగా ఆకలింపు చేసుకున్నదని ఈరోజు తను పాడిన గజల్ ద్వారా నాకు అర్థమైంది. ఇలాగే కృషి చేస్తూ మంచి మంచి గజళ్ళు రాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నెక్స్ట్ రాధిక గారు గారు, థ్యాంక్ యూ అండి. కిరణ్ మై గారు మీకు కూడా ధన్యవాదాలు అండి. నెక్స్ట్ చదలవాడ ఉదయశ్రీ గారిని తమ గజల్ సారీ అండి, జ్యోతిర్మయ్య గారు ధన్యవాదాలు. చదలవాడ ఉదయశ్రీ గారిని తమ గజల్ వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఒక్క నిమిషం రాధికారాణి గారు, ఇంత చక్కటి గజల్ వినడానికి మరెక్కడ దొరకలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అండి రాధికారాణి గారు, చక్కటి పురాణ స్త్రీలని తీసుకుని, పురాణ కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకుని వాళ్ళ యొక్క గొప్పతనం, ఏదో ఒక విధంగా ఒక గొప్పతనాన్ని ఇక్కడ గజల్లో చూపించడం అనేటువంటిది విషయం బాగుంది అనిపించింది నాకు కూడా. సత్యభామ షేరు గజలీయత్తుంది అన్నారు. అదే బాగుంది. అదే మేడం, సారీ మేడం. అంటే నేను ఏంటంటే మేడం గారు సడన్ గా పాడతానన్నారు, అందుకని మీకు గజల్ పంపించలేదు కదా, అందుకని సమీక్ష విన్నా. అదే అందుకని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.
పంపించలేదు కదా అందుకని ప్రిపేర్ గా. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం.